హాయ్, నేను మీ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మన టాపిక్ వర్టెక్స్ ట్యూబ్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్. సో వర్టెక్స్ ట్యూబ్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రీవియస్ క్లాస్లో మనం ఎయిర్ కంప్రెషను అండ్ ఎయిర్ అబ్జార్ప్షన్ ఇలా రిఫ్రిజిరేషన్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం. రిఫ్రిజిరేషన్ బేసిక్స్ కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఈరోజు వర్టెక్స్ ట్యూబ్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే, ఇట్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ది నాన్ కన్వెన్షనల్ టైప్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్. అంటే నాన్ కన్వెన్షనల్ అంటే ఇందులో మూవింగ్ పార్ట్స్ ఏవి ఉండవు. సో దానివల్ల మనం దీన్ని నాన్ కన్వెన్షనల్ టైప్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ అన్నాం. సో ఇందులో ఏంటో, ఎలా వర్క్ చేస్తుందో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుందాం. ఇందులో ఏంటంటే, బేసిక్గా మనం డయాగ్రామ్ చూసుకుంటే ఇక్కడ ఒక ఛాంబర్ ఉంది కంప్లీట్గా. సో ఈ ఛాంబర్లో హాట్ ట్యూబ్ అని ఉంది. అంటే ఈ సైడ్ అంతా హాట్ సెక్షను, ఇది కోల్డ్ సెక్షను, అండ్ ఇది వాల్వ్. ఇక్కడ ఇది నాజిల్, డయాఫ్రామ్, ఇది కంప్రెసర్ హెడ్. ఓకే, ఇప్పుడు ఎలా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం. ఇందులో ఏంటంటే, కంప్రెసర్ ఎయిర్ అంటే చాలా ప్రెజర్తో ఉంటుంది కదా. సో కంప్రెసర్ ఎయిర్ మనం సప్లై చేసినప్పుడు ఇక్కడ ఈ నాజిల్లోకి మనం ఎంటర్ చేస్తాము. సో ఎప్పుడైతే ఇక్కడ నాజిల్లోకి ఎంటర్ చేసామో అక్కడ ఏంటంటే వర్టెక్స్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఏరియా సడన్గా పెరిగింది కదా. సో దానివల్ల ఏంటంటే మనకి వెలాసిటీ, ఎప్పుడైతే నాజిల్లో మనకి కంప్రెసర్ ఎయిర్ పంపించామో, సో అక్కడ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ వెలాసిటీ కింద కన్వర్ట్ అవుతుందన్నమాట. సో ఎప్పుడైతే మనకి ఈ కంప్రెసర్ ఎయిర్ అంత ఫోర్స్గా రావడం వల్ల నాజిల్ ద్వారా, ఇక్కడ ఏంటంటే స్పైరల్ ఫామ్స్ అంటే స్పైరల్ వేవ్స్ అనేది మనకు క్రియేట్ అయ్యి ఏం చేస్తాయంటే త్రూ అవుట్ ది వాల్వ్ అంటే ఇక్కడ వరకు వెళ్తాయి. సో ఇక్కడ వరకు వెళ్ళడం వల్ల వాల్వ్ ఏం చేస్తామంటే మనం సగం క్లోజ్ చేసి ఉంచుతాం లేదా పార్షియల్గా ఆఫ్ చేసి ఉంచుతాం. దానివల్ల ఏంటంటే బయట ఉన్న ప్రెజర్ కన్నా ఈ ప్రెజరు తక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే కొన్ని ఏవైతే హాట్ ట్యూబ్స్ హాట్ ఎయిర్స్ ఉన్నాయో అవి బయటకు పోతాయి. ఓకే, అంటే మీకు క్లియర్గా ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే సేమ్ ఈ డయాగ్రామ్, ఇది లైన్ డయాగ్రాము, ఇది కొంచెం డీటెయిల్ డయాగ్రాము. ఇందులో ఏంటంటే కంప్రెసర్ ఎయిర్ మనం దీనికి సప్లై చేసాం కదా. సో కంప్రెసర్ ఎయిర్ సప్లై చేసిన తర్వాత ఇది వర్టెక్స్ ఛాంబర్ అన్నమాట. సో ఈ వర్టెక్స్ ఛాంబర్లో ఏమవుతుందంటే ఇలాగ స్పైరల్గా స్పైరల్ వేవ్స్ అంటే స్పైరల్ రూపంలో ఏం చేస్తాయంటే పెద్ద పెద్ద స్పైరల్స్ ఇలా వస్తూ ఉంటాయి. ఇవేంటి, మనం పంపించి ఇంకా హాటే, కోల్డ్ అవ్వలేదు. సో ఎప్పుడైతే మనకి ఇలాగ వెళ్ళిందో ఇక్కడ ఏంటంటే ఇది వాల్వ్, కంట్రోల్ వాల్వ్ అనమాట. సో ఈ కంట్రోల్ వాల్వ్ ఏం చేస్తుంది ఇక్కడికి వచ్చేసరికి, సో పార్షియల్గా ఓపెన్ చేసి ఉంటుంది కదా. సో పార్షియల్గా ఓపెన్ చేసి ఉండడం వల్ల ఇందులో కొంత భాగం హాట్గా ఉన్నది ఏం చేస్తుందంటే ఎస్కేప్ అయిపోతుంది. అంటే ఇలా వాల్వ్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. మరి మిగతా పోర్షన్, ఇక్కడ ఈ పోర్షన్ మరి పార్షియల్ కదా, అంటే మనం కొంతే ఓపెన్ చేసాం. సో మిగతాదంతా ఏం చేస్తుందంటే బ్యాక్ ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే బ్యాక్ ఫ్లో అయ్యిందో అప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఇటువైపు డైరెక్షన్లో వచ్చే ఈ స్పైరల్ ఫామ్స్ ఉన్నాయి కదా, అవి ఇటువైపు నుంచే వెళ్ళే స్పైరల్ ఫామ్స్కి ఇది యొక్క టెంపరేచర్ని గెయిన్ చేసుకుంటాయి. అంటే ఏంటి, ఇటు సైడ్ హయ్యర్ టెంపరేచర్ వెళ్తుంది, ఇటు సైడ్ వెళ్ళేసరికి ఇవి ఉన్నాయి కదా, అంటే ఇలా వెళ్ళేవి ఉన్నాయి కదా, ఇవి వీటి యొక్క టెంపరేచర్ని గెయిన్ చేసేసుకుంటాయి. అంటే ఏంటి, ఆటోమేటిక్గా ఇవి కూల్ అయిపోతాయి. మీకు డిఫరెన్స్ కోసం, స్మాలర్ సర్కిల్స్ స్మాలర్ స్పైరల్ వేవ్స్ గీసాం కదా. సో స్మాలర్ స్పైరల్ వేవ్స్ ఏంటంటే టెంపరేచర్ తక్కువ ఉన్నాయని అర్థం అనమాట. ఇవి బిగ్గర్ ఏంటంటే టెంపరేచర్ ఎక్కువ ఉన్నాయని అర్థం. సో ఏంటి, హాట్ కంప్రెస్డ్ ఎయిర్ ఏం చేస్తుంది ఇలాగ ఛాంబర్లోకి వచ్చిన తర్వాత టువర్డ్స్ వాల్వ్ వరకు వెళ్తుంది. సో ఎప్పటి వరకు వాల్వ్ వరకు వెళ్ళిందో కొంత పర్సన్ రిటర్న్ అయిపోతుంది. సో ఎప్పుడైతే రిటర్న్ అయిపోతుందో అప్పుడు ఏం చేస్తుందంటే ఈ హాట్ గ్యాసెస్ అంటే పెద్దవి ఉన్నాయి కదా స్పైరల్ వేవ్స్, వాటి మధ్య నుంచి ఇవి వెళ్తాయి చిన్నవి. సో ఎప్పుడైతే వెళ్ళిందో దీని యొక్క టెంపరేచర్ కాస్త పెద్ద స్పైరల్ వేవ్స్ అంటే హాట్ గ్యాసెస్ తీసేసుకుంటాయి. సో హాట్ గ్యాసెస్ తీసుకొని వాల్వ్ గుండా బయటకు పోతాయి. అండ్ కొంత భాగం ఏం చేస్తుందంటే బయటికి, అంటే కూల్ అయిన ఎయిర్ మాత్రం బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ స్పైరల్ వేవ్స్ మనకి ఫామ్ అవడం వల్ల ఇలా హాట్ గ్యాసెస్ వెళ్ళిపోయి కోల్డ్ ఎయిర్ మాత్రం దీనికి ఏదైతే టచ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వస్తుందో ఆ పోర్షన్ మాత్రం కూల్ అయ్యి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇది కోల్డ్ ఎయిర్ అండ్ ఇది
హాట్ ఎయిర్ ఈ బయటికి వెళ్ళిపోయి ఇది కంట్రోల్ వాల్వ్. ఇవి స్పైరల్ ఫామ్స్ అన్నమాట. పెద్దవి స్పైరల్ ఫామ్స్ హాట్ గ్యాసెస్కి రిప్రజెంటేషన్, చిన్నవేమో కోల్డ్ అన్నమాట, అంటే వెళ్తూ ఉన్నాయి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి కోల్డ్ అవుతుంది అన్నమాట. సో అదే ఇక్కడ కూడా మనం చూసుకున్నాం, ఛాంబర్లోకి ఎంటర్ అయింది. సో ఈ హాట్ సెక్షన్ అంతా వాల్వ్ వరకు వెళ్ళింది, మళ్ళీ వచ్చి రిటర్న్ ఏం చేస్తాయంటే ఏదైతే తక్కువ ఉన్నాయో, అందుకే చూసారా సైజ్ డిఫరెన్స్ కూడా చిన్నది ఉంది డయాఫ్రామ్. సో ఈ చిన్న గ్యాప్లోంచి ఏం చేస్తాయంటే కోల్డ్ ఎయిర్ బయటికి వెళ్ళిపోతుంది, హాట్ ఎయిర్ మాత్రం ఇలా వెళ్ళిపోతుంది. ఇది మనకి వర్టెక్స్ ట్యూబ్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ గురించి చెప్పడం జరిగింది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ డయాగ్రామ్స్ మీరు క్లియర్గా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.